ఇయాలి పేపర్లు ఇక్కడ క్లియర్ గా రాశారు మరో 643 అక్రమాలు అక్రమ నిర్మాణాలు గుర్తించిన ప్రత్యేక విక్రమం అంటే మొత్తం అక్రమ నిర్మాణాలు 160 ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఇయాల నమస్తే తెలంగాణలనే ఈ గోడౌన్ లేసి ఇవన్నీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే ఈ అక్రమ నిర్మాణాలన్నీ ఎవర్ శాఖలు ఉన్నాయి మున్సిపల్ శాఖ పరిధికి వస్తది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తది హెచ్ఎండిఏ కమ్స్ అండర్ కేటీఆర్ నేను గతంలో ప్రెసిడెంట్ చెప్పిన సోమేష్ కుమార్ లోకేష్ కుమార్ అరవింద్ కుమార్ కేటీఆర్ కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ వీళ్ళ ఐదుగురు కలిసి ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే పటాన్ చెరు వరకు ఏరియాలలో మొత్తం ఒక మాఫియాగా తయారై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి ఈరోజు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారని నేను గతంలో చెప్పిన ఇవాళ ఈ అధికారుల నివేదిక ప్రకారం తక్షణమే ఇన్ని అక్రమ నిర్మాణాలు ఒకటే గ్రామంలో ఉంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టుతా హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇన్ని గ్రామాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు హెచ్ఎండిఏ కమిషనర్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కాదా రేరా చైర్మన్ గా ఉన్న సోమేష్ కుమార్ గారు కాదా మున్సిపల్ శాఖ కమిషనర్ గా ఉన్న లోకేష్ కుమార్ గారు కాదా వీళ్ళందరి తరఫున కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్ చక్కబెట్టి లావాదేవీలు నడుపుతున్న శ్రీధర్ మీద ఈరోజు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా లేదా ఆ శ్రీధర్ నుంచి కోట్ల రూపాయలు వైట్లో హ్యాండ్ లోన్ కింద కేటీఆర్కి వచ్చినాయి కేటీఆర్ ఎలక్షన్ అప్పుడే వీటిలోనే మీరు చూసుకోండి శ్రీధర్ అనేట ఆయన కోట్ల రూపాయలు ఉత్తుత్తగానే కేటీఆర్కి అప్పించాడు నాయన 100 రూపాయలు అప్పియాలంటే నాలుగు తనఖాలు పెట్టుకుంటారు తలకాయ తాకట్టు పెట్టుకుంటారు ఏ తాకట్టు లేకుండా ఏ తనఖ లేకుండా శ్రీధర్ అనే అతను కోట్ల రూపాయలు కేటీఆర్ గారికి హ్యాండ్ లోన్ కింద అన్సెక్యూర్డ్ హ్యాండ్ లోన్ అని ఇట్లా అవలీల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇవాళ నేను అందుకే ఈ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద నీకు సంబంధించిన అధికారులను కాదు సిట్టింగ్ జడ్జి చేయాలి ఇదే కాదు నేను గతంలో 111 జీవో మీద కేటీఆర్ యొక్క అక్రమ ఫామ్ హౌజులు ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల మీద నేను మాట్లాడినా ఎన్జీటీలపై ఆర్డర్లు తీసుకొచ్చిన హైకోర్టుకు పోయినా లాస్ట్కు పత్తిత్తు మాటలు మాట్లాడిన కేటీఆర్ గారు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని సుప్రీంకోర్టుకు పోయి కే వేసిండు ఏ తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం కేటీఆర్కి ఏమొచ్చింది ఇప్పుడు దాని పక్కనే కేటీఆర్ మిత్రులు యువరాజు గారి మిత్రులు రాజులు కొంతమంది మళ్ళీ ఇప్పుడు 200 ఎకరాల అదే జన్మాడల ఫామ్ హౌజ్ ఈ కరోనాను అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు జేసీబీ మిషన్లు రాత్రి పగళ్ళు నడుస్తున్నాయి ఒక పక్కన మన రాజేందర్ గారు కోర్టుకు పోయినప్పుడు హైకోర్టు జడ్జి అడిగారు మీరు ఇక్కడ ఆగమేఘాల మీద అర్ధరాత్రి పూట రిపోర్ట్లు రాసి కూలగొట్టే పని చేస్తున్నారు కదా 111 జీవో మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారని నేను ఇవాళ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా నీ పుత్రరత్నానికి సంబంధించిన మిత్రులు నీ కొడుకు విలాసవంతమైన జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల 100 ఎకరాల అనుమతులు లేకుండా రాత్రి పగళ్ళు మొత్తం అక్కడున్న పొలాలను మొత్తం లెవెల్ చేసేసి ఫామ్ హౌస్ల నిర్మాణానికి తెరలేపినరు ఆ యువరాజు గారు ఆయన వెనకాల ఉన్న రాజులు ఎవరో తేలాలి ఇవాళ ఈ దేవరాంజాల్లో సర్వే నెంబర్లతో సహా ఆధారాలతో సహా తెలంగాణ సమాజానికి నేను చూపించడం జరిగింది సీయింగ్ ఈజ్ బిలీఫ్ మీడియా మిత్రులారా మీరే చూసిరు మీరు విశ్లేషించండి దేవరాంజాల్లో పెట్టుబడిదారులు దోపిడీదారులు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకుంటున్న వాళ్ళని శిక్షించండి పేద రైతులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్న వాళ్ళను ఇవాళ వాళ్ళ భూములు గుంజుకొని నిలగొట్టడానికి కుట్ర చేస్తున్నారు ఇవాళ వాళ్ళని బెదిరించి ఇక ప్రభుత్వం వచ్చింది గుంజుకుంటుంది మాకు అగోత్సాపు అమ్మునరు అని చెప్పి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ రైతుల దగ్గర పోతురు.